Hi friends, welcome to Josh Kitchen. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ ఆరెంజ్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆరెంజ్ సీజన్ లో ప్రతి ఒక్కరు ఇటువంటి ఐస్ క్రీమ్స్ ని గనుక చేసి పెట్టారు అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చూడటానికి ఎంత ఎమ్మిగా ఉంది కదా, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చెప్పాను, ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 4 ఆరెంజెస్ ని తీసుకొని కంప్లీట్ గా జ్యూస్ వచ్చేటట్టుగా మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఈ 4 ఆరెంజెస్ తాలూకా జ్యూస్ ని ఈ విధంగా కంప్లీట్ గా మనం స్క్వీజ్ చేసుకుందాం. ఈ విధంగా అన్నింటిని పిండుకున్నాం కదా, ఈ జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రైనర్ లో కంప్లీట్ గా స్ట్రెయిన్ చేసుకుందాం. మనకి బయట సూపర్ మార్కెట్స్ లో అవైలబుల్ గా విప్పింగ్ క్రీమ్ అనేది దొరుకుతుంది. నేను ఇది 100 గ్రామ్స్, 1000 గ్రామ్స్, 500 గ్రామ్స్ అట్లా మనకి అవైలబుల్ గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు 1000 గ్రామ్స్ తీసుకున్నాను. దీనిలో నుంచి మనం 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. 1 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను, డీప్ లో ఉండటం వల్ల గట్టిగట్టింది. ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా మనం హ్యాండ్ బ్లెండర్ తోని క్రీమీ టెక్చర్ వచ్చిన తర్వాత బీట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా క్రీమీ టెక్చర్ కావాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసేసుకోవాలి. వేసి ఇంకోసారి మనం బీట్ చేయాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ ఏమీ వేయట్లేదు, ఈ కండెన్స్డ్ మిల్క్ ద్వారానే మనకి స్వీట్ అనేది వస్తుంది. కండెన్స్డ్ మిల్క్ని వేసినా కూడా మరోసారి ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో ఆరెంజ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆరెంజ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది కలర్ కమ్ ఫ్లేవర్ రెండు ఉందన్నమాట, మనం ప్రత్యేకించి కలర్ అన్నది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. స్లోగా మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకొని ఫ్రీజర్లో ఫ్రిజ్ చేసుకుందాం. ఈ విధంగా రెడీ అయిన ఐస్ క్రీమ్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్న దాన్ని ఒకసారి మనం ట్యాప్ చేసి ఇలా ఫుడ్ ర్యాప్తో క్లోజ్ చేసుకొని మనం ఎయిర్ టైట్ క్యాప్ ఒకటి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 8 అవర్స్ ఉంచాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మన ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.